ఏం పేరే? నా పేరు నారాయణ. ఎక్కడన్నా ఎవరు మనం? ఇది రామచంద్రపూర్ నంగూరు మండలం. అన్న ఇక్కడ ఏం చేస్తారన్నా మీరు? ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారా? ఎట్లుంది ఇక్కడ గవర్నమెంట్? ఎట్లుంది కేసీఆర్ గవర్నమెంట్? చాలా బాగుంది. చాలా బాగుంది అంటే ఏ విధంగా చెప్తారు? రోడ్లు కావచ్చు, సాగునీరు కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, వైద్య సరఫరా కావచ్చు, ప్రతిదీ కూడా బాగుంది. అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో లేదా? ఇంతకుముందు గవర్నమెంట్ 50 ఏళ్ళు పరిపాలించారు. కనీసం ఇంట్లోకి కరెంటు కూడా లేని పరిస్థితి. ఇటు ఇంటి వరకు కావచ్చు, అప్పుడు త్రాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, వగేరే వగేరే అన్నీ ప్రతి ఒక్కటి కేసీఆర్ గవర్నమెంట్ నెంబర్ ఉంది. మరి ఇంతకుముందు కిషన్ రెడ్డి అయితే నిన్న మాట్లాడుతుండే ఏమంటున్నా అంటే కేసీఆర్కు మరొకసారి గవర్నమెంట్ ఇస్తే ప్రజల చేతిలో చిప్పు ఉంటుందని మాట్లాడుతుండు. ఏం చిప్ చేసిండు? చిప్ప చిప్ప చేతిలో చిప్ప పెడతాడు ప్రజల చేతిలో. అధ్వానంగా తయారు చేసిండు, తెలంగాణ మొత్తం అప్లపాలు చేసిండు, చేసింది ఏం లేదు. ఇంకోసారి చేస్తే చిప్ప పెడతారు చేతిలో, తప్ప ఏముండదు ప్రజల చేతుల్లో అని మాట్లాడింది కిషన్ రెడ్డి బీజేపీ సంబంధించి. మరి అది నిజమేనా ఇంతవరకు? లేదు లేదు, ఇదేం బాగుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ 50 ఏళ్ళు పరిపాలన ఉంది, ఏం చేసింది? కనీసం రోడ్లు ఇచ్చిందా? లేదు. కనీసం తాగునీరు ఇచ్చిందా? లేదు. కనీసం గవర్నమెంట్కు వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ఈ రోడ్డు కాదు ఇక్కడ ఉన్న రోడ్డు ప్లస్ అంటే ఇప్పుడు అంటే ఒకటేసారి కాదు కదా అన్నీ. ఇప్పుడు 3 ఎకరాల పొలం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అంటే ఒకటేసారి కావు పనులు, చిన్న చిన్నగా అవుతూ ఉంటాయి. తప్పంతకు మించి ఇంకేముండదు. రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసింది కేసీఆర్, భ్రష్టు పట్టించిండని మాట్లాడుతారు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు అదే కాలువలు చేసి, చెరువులు సఫాయి చేసి, ఇవన్నీ మంచిగా తాగునీరు సాగునీరు మొత్తం అని చెప్పి కాగం చేస్తుంది కేసీఆర్. కరెంట్ ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ? 24 అవర్స్ 24 అవర్స్ ఉంటుంది. 4 అవర్స్ మరి 15 గంటలు ఉన్నట్టు నిరూపిస్తే మేము రాజీనామా ఇస్తామంటుండు కోమటిరెడ్డి. మేము పెడుతున్నాం కదా, మేము లేవా? వ్యవసాయం లేదా మాకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అట్లా మాట్లాడుతుండ్రు, 15 గంటలు కరెంట్ ఉన్నట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటుండు. లేదు లేదు, దానికి ఏం లేదు.